హలో ఫ్రెండ్స్, నేను మీ సంపత్. వెల్కమ్ టు ఆ గార్డెన్ ఛానల్. ఇక్కడ చూస్తున్నారు కదండి నా చుట్టూ, ఇవన్నీ ఆకుకూరలు అండి. తోటకూర, పాలకూర, చుక్కకూర రకరకాలు ఉన్నాయి ఇక్కడ. సో అదే చాలామంది చెప్తున్నారు ఆకుకూరలు పడిపోతున్నాయని, ఫెయిల్ అవుతున్నామని చెప్తున్నారు, ఎదగట్లేవని చెప్తున్నారు. అట్లాంటివన్నీ కొన్ని రీజన్స్ ఉంటాయండి అవి ఎదగకుండా ఉండడం కోసం. సో ఆ రీజన్స్ ఏంటివి అనేది వీడియోలో మాట్లాడుకుందాం. ఐ హోప్ యూ వుడ్ ఎంజాయ్ వాచింగ్ దిస్ వీడియో. ప్రధానంగా మనం చేసే మెయిన్ మిస్టేక్ నేను నోటీస్ చేసింది ఏంటంటే సీడ్స్ ఎక్కువ ఎక్కువ పోసేయడం అండి. సో సీడ్స్ ఎప్పుడైతే మనం ఎక్కువ ఎక్కువ పోసేస్తామో మోస్ట్లీ వాటికి ఎదగడానికి స్పేస్ లేక అవి కుళ్ళిపోవడం, చనిపోవడం, వాటికి సరైన గాలి అందక అవి ఇదైపోతాయి అన్నమాట. సో అది మెయిన్ అండి. సీడ్స్ అనేవి మనం ఎక్కువ తక్కువ పోయకూడదు. కొన్ని అన్నమాట, అంటే ఇప్పుడు ఇంత సైజు, ఇప్పుడు ఎంత, ఇప్పుడు ఇది 50 రూపీస్ టబ్ కదండి. దీంట్లో కొన్ని కొన్ని సీడ్సే, ఒక హాఫ్ స్పూన్ అంత స్వీట్స్ ఇట్లాంటివి అయితే, తోటకూర అయితే హాఫ్ స్పూన్ అంత వేసుకుంటే ఎక్కువ ఎక్కువ అయిపోతాయి. పాలకూర, చుక్కకూర ఎట్లా వేసుకోవాలో నేను మీకు చూపించాను అండి ఇంతకుముందు. కొంచెం ఒక్కొక్క సీడ్ 2 ఇంచెస్ అపార్ట్ పెట్టుకునేటట్టు చిన్న చిన్న హోల్ లాగా చేసుకొని పెట్టుకోవాలండి. అది మెయిన్. సీడ్ మరీ లోపలికి పెట్టకూడదు, అట్లానే అది మొత్తం పైన అన్కవర్డ్గా మొత్తం ఉంచకూడదు అన్నమాట. ఒక 1/2 ఇంచ్ అంత వరకు సాయిల్ కవర్ అయ్యేటట్టు పెట్టుకుంటే అవి మంచిగా జర్మినేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే పాటింగ్ మిక్స్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ మనకి పాటింగ్ మిక్స్ గురించి తెలుసుకోవడం. కుండీలలో పెంచుకుంటాం కాబట్టి వాటికి వాటర్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, చాలా సాగిగా ఉంటే అవి కుళ్ళిపోతాయి, ఆకుకూరలు చాలా డెలికేట్ ఉంటాయి, అవి చనిపోతాయి. కాబట్టి మీరు పెట్టుకునే ఏ కంటైనర్ అయినా సరే దానికి ప్రాపర్ డ్రైనేజ్ ఉండాలి. సో వాటర్ స్టాగ్నెంట్ అస్సలు అవ్వకూడదు, సాయిల్ సాగిగా అస్సలు ఉండకుండా ఉండేటట్టు చూసుకోవాలండి. థర్డ్ రీజన్ వచ్చేసి సన్లైట్ సరిగా లేకపోవడం, రిక్వైర్డ్ సన్లైట్, గాలి వెలుతురు లేకపోవడం అన్నమాట. సో ఆకుకూరలకి అట్లీస్ట్ 3 to 4 hours డైరెక్ట్ సన్లైట్ ఉండాలండి, అప్పుడే అవి తట్టుకొని ఎదగలుగుతాయి. అసలు గాలి వెలుతురు తగలకపోతే ఏమవుతుందంటే మొలకొచ్చినప్పుడు మొలక పొడుగ్గా పెరుగుతాయి, పెరిగి వాటికి ఎనర్జీ, వాటికి శక్తి ఉండదు, నిలబడేంత శక్తి ఉండదు, అవి పడిపోతాయి చనిపోతాయి. సో అవి మోస్ట్లీ తోటకూరలో అవుతుందండి. ఏపుగా కొంచెం మొలకొచ్చి ఎండ తగలకపోతే మొలక తొందరగా వస్తుంది, ఇంత బాగా పెరుగుద్ది పడిపోయి చనిపోతుందండి. ఇంకొక రీజన్ వచ్చేసి వాటర్ ఎక్కువైనా అవడం, తక్కువైనా అవడం అండి. సో వాటర్ మీరు పోసేటప్పుడు ఎట్లా అంటే కుమ్మరించొద్దు. ఇప్పుడు సీడ్లింగ్ స్టేజ్లో ఉన్నాయనుకోండి చాలా డెలికేట్గా, అసలు చాలా లేతగా ఉంటాయి కదా అవి. సో మనకి ఎక్కువ ప్రెషర్ లేకుండా ఇట్లా చూస్తున్నారు కదా లైట్గా, అసలు స్ప్రేయర్ ఉంటే మీకు స్ప్రేయర్తో చాలా లైట్ ప్రెషర్ వచ్చేటట్టు పోసుకుంటే ఇంకా మంచిదండి. స్ప్రేయర్ లేని వాళ్ళు ఇట్లా డెలికేట్గా పోయాలండి. నీళ్ళు కూడా మీరు అది తడిగా లేదు అనిపిస్తేనే పోసుకోవాలి, ఆల్రెడీ అది సాయిల్లో వెట్గా ఉందంటే పోయాల్సిన అవసరం ఉండదు. సో రోజుకి ఎన్నిసార్లు పోయాలని అడుగుతున్నారు, బాగా సన్నీగా ఉన్న రోజు అయితే ఉదయం సాయంత్రం 2 సార్లు పోయచ్చు, లేదు అసలు ఈరోజు కొంచెం ఎండ తక్కువగానే ఉందనిపిస్తే రోజుకి ఒకసారి వస్తే సరిపోతుంది. ఇంకా వానలు లైట్గా పడుతున్నాయంటే అసలు పోయాల్సిన పనే ఉండదండి. అదేవిధంగా మరీ వానలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, బాగా కంటిన్యూస్గా వానొస్తున్నప్పుడు అప్పుడు కూడా కొంచెం దెబ్బతింటాయి. సో అట్లాంటి టైంలో కూడా కొంచెం వాన కొద్దిగా తక్కువ ఇంటెన్సిటీతో పడే ప్లేస్లో పెట్టుకోండి, అప్పుడు సర్వైవల్ రేట్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ రీజన్ వచ్చేసి పాట్ సైజ్ అండి. పాట్ సైజ్ ఆల్సో మ్యాటర్స్, డెఫినెట్లీ మ్యాటర్స్. మనకి చిన్న చిన్న కంటైనర్స్లో కూడా బాగా పెరగాలంటే పెరగవు, ఒక్కోసారి అవి ఏమవుతాయంటే పాలకూర అయితే 3-4 ఇంచెస్ డెప్త్ ఉన్న సాయిల్ కూడా పెరుగుతాయి, అంత సైజ్ కంటైనర్లో పెరుగుతాయి. తోటకూర కూడా ఒక్కోసారి పెరుగుద్ది, ఒక్కోసారి పెరగదు, అది మల్టిపుల్ టైమ్స్ హార్వెస్ట్ చేసుకోవాలి మంచిగా పెరగాలంటే మాత్రం పెద్ద సైజ్ కంటైనర్ అండి. మినిమం ఒక 8 ఇంచెస్ డెప్త్ ఉన్న వాటిల్లో పెట్టుకుంటే ఆకుకూరలకు మంచిగా ఉంటుంది. వన్ టైం హార్వెస్ట్ చేసి ఉంటాయి కదా ఈ మెంతి కూర, ఈ చుక్క, ఇది ఏమంటారు కొత్తిమీర, జస్ట్ వన్ టైం హార్వెస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి అట్లాంటివి కొంచెం చిన్న సైజ్ వాటిలో పెట్టుకున్నా ఏం పర్వాలేదు. కానీ ఈ పాలకూర, చుక్కకూర, ఈ తోటకూర అనేవి కొంచెం డెప్త్ ఎక్కువ ఉన్న వాటిలో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. నెక్స్ట్ రీజన్ అండి ఫర్టిలైజింగ్, అంటే న్యూట్రియన్స్ సాయిల్లో లేకపోతే కూడా అవుతాయి. ఇందాక ఆల్రెడీ పాటింగ్ మిక్స్ గురించి చెప్పాను కదా, పాటింగ్ మిక్స్లో ఏం కలుపుతాం ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పానండి, అవే పాటింగ్ మిక్స్ కలుపుకోవాలి. ఒకసారి న్యూట్రియన్స్ ఏమవుతాయంటే ఎగ్జాస్ట్ అయిపోతాయి, అంటే టూ మచ్గా రెయిన్స్ వచ్చినా, రెయిన్స్ వస్తే కొంతవరకు రీటైన్ అవుతాయి లేండి, కానీ న్యూట్రియన్స్ ఒక్కోసారి ఇంకా అవి న్యూట్రియన్స్ మొత్తం అయిపోయాయి అనిపిస్తే, అవి ఎదగకుండా ఉన్నాయనిపిస్తే నైట్రోజన్ రిచ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. అవి ఏంటివంటే కౌడంగ్ని, మనం మెన్యూర్ ఉంటుంది కదా కౌడంగ్ మెన్యూర్, ఆర్ పేడ ఎరువు ఏదైనా బాగా మాగింది
అది ఓవర్ నైట్ నానబెట్టి నీళ్ళలో వేసి నానబెట్టేసి నెక్స్ట్ డే ఆ వాటర్ కొంచెం డైల్యూట్ చేసి పోసేస్తూ ఉండాలండి. అది అప్పుడు అట్లాంటప్పుడు మంచిగా పెరుగుతాయి, చాలా నైట్రోజన్ రిచ్ ఉంటాయి, చాలా బాగా పెరుగుతాయి ప్లాంట్స్. ఫిష్ అమినో యాసిడ్ అని, ఫర్మెంటెడ్ ప్లాంట్ జ్యూస్ అని, ఇవన్నీ కూడా ఉన్నాయి నైట్రోజన్ రిచ్ ఫర్టిలైజర్స్. ఇవన్నీ మీ దగ్గర ఉంటే అవి కూడా అప్పుడప్పుడు వారానికి ఒకటిసారి ఇస్తూ ఉండొచ్చండి. నెక్స్ట్ ఇంకొకటి రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఈ సైజ్ వచ్చిందండి మనకి ఆకుకూరలు, ఇంత సైజ్ వచ్చాయి, ఇంకా ఎదగట్లేవు అనిపిస్తే మనం ఇది ఇంతవరకు హార్వెస్ట్ చేస్తూ ఉండాలండి. హార్వెస్ట్ చేస్తూ ఉంటే మళ్ళీ కూడా పెరుగుతూ ఉంటాయి కదా, సో మనం ఎదగట్లేవు కదా అని హార్వెస్ట్ చేయకుండా ఉండకూడదు. మనం కట్ చేస్తూ వాటిని హార్వెస్ట్ చేస్తూ ఉంటేనే మళ్ళీ కొత్తగా చిగుర్లు వచ్చి కొత్తగా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో ఆకుకూరలు ఎట్లా హార్వెస్ట్ చేస్తాం అనేది ఇంతకుముందు వీడియోస్లో, హార్వెస్ట్ వీడియోస్లో చాలా ఉంటాయండి, కావాలంటే ప్రీవియస్ వీడియోస్ మీరు చెక్ చేయొచ్చు. ఇంకొకటి, మనకి ఆకుకూరలకు వచ్చే పెస్ట్ల గురించి కూడా అడుగుతున్నారు. యాక్చువల్గా ఇప్పుడు అది డిస్కస్ చేద్దామంటే చాలా లెంతీ అయిపోతుంది అని ఆలోచిస్తున్నా, అది మేబీ తర్వాత వీడియోలో డిస్కస్ చేద్దామండి. ఆకుకూరలకు ఏం పెస్ట్లు వస్తాయి, ఎట్లాంటి యూనో కీటకాలు వాటిని ఆకర్షిస్తూ ఉంటాయి, మిడతలు వచ్చినప్పుడు ఏం చేయొచ్చు, అట్లాంటివి కూడా మనం తర్వాత తర్వాత వీడియోస్లో ఖచ్చితంగా నేర్చుకుందాం. అండి, ప్రస్తుతానికి నేను నాకు మీరు పంపించిన కొంతమంది పంపించిన ఫొటోస్ని బట్టి పెరగట్లేవని చెప్తున్న దాని విషయాలని బట్టి నేను అర్థం చేసుకున్నది ఏంటి, నేనేం చేస్తున్నా అనేది మీకు కొద్దిగా చెప్దామని చేశాను. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. ఎంతో కొంత విషయం అయితే నేర్చుకున్నారని అనుకుంటున్నా. ఎట్లా అనిపించిందో కమెంట్ రూపంలో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.